చెరువులు నాలుగో తరగతి పాఠ్యాంశము. రామప్ప చెరువు, ఇది వరంగల్ జిల్లాలో ఉన్నది. మానవ నిర్మిత చెరువు, అనగా మనుషుల చేత త్రవ్వబడినటువంటి చెరువు. ఈ చెరువు క్రింద వందలాది ఎకరాలు పంటలు పండుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులు కానీ, మానవులచే నిర్మించిన చెరువులు కానీ ఉంటాయి. మీ గ్రామము యొక్క చెరువు వైశాల్యం ఎంత ఉన్నది? ఎంత నీరు నిల్వ చేస్తూ ఉంటారు? మీ గ్రామ పరిసరాల్లోని చెరువు కింద ఎంత పొలము సాగుబడి అవుతున్నది? మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. పూర్వకాలంలో రాజులు త్రవ్వించినటువంటి చెరువులపై ఆధారపడి నేరు పంటలు పండించుకుంటూ ఉండాం. ఇక్కడ మీరు చూస్తున్నది హైదరాబాద్ పరిసరాల్లో ఉండేటువంటి ఉస్మాన్ సాగర్ దుర్గం చెరువు. హైదరాబాదులో వందలాది చెరువుల్ని పూడ్చివేసి జనావాసాలుగా మార్చివేశారు. హుస్సేన్ సాగర్ మధ్యలో ఉండేటువంటి బుద్ధుని విగ్రహం పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈ హుస్సేన్ సాగర్లో వినాయక చవితికి విగ్రహాలను తెచ్చివేయటం వలన నీరు కలుషితమైపోతూ ఉన్నది. ఈ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల పరిసరం నుంచి విడుదలైనటువంటి వ్యర్థాలతో నీరంతా కూడా కలుషితంగా మారి చెరువులను, చిన్న చిన్న సరస్సులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉన్నది. ఉదయపూర్ సరస్సుల నగరం అని ఎందుకు పిలుస్తారు? ఈ ఉదయపూర్ యొక్క ప్రత్యేకత ఏమిటి? రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరాన్ని సరస్సుల నగరం లేక సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. అనేక సరస్సులు ఉండటం వలన ఈ నగరానికి సిటీ ఆఫ్ లేక్స్ అని పేరు వచ్చినది. పూర్వకాలంలో తాగునీటికి, వ్యవసాయం కొరకు వీటిని నిర్మించారు. ఈ ఉదయపూర్లో అన్ని సరస్సుల్లో పిచోలా సరస్సు ప్రముఖమైనది. ఈ సరస్సుల ఒడ్డునే రాజభవనాలు, అనేక ప్యాలెస్లు ఉన్నాయి. కంభం చెరువు, ఇది ప్రకాశం జిల్లాలో నిర్మితమైనటువంటి చెరువు. ఆసియాఖండములోనే మానవ నిర్మితమైనటువంటి అతి పెద్ద చెరువుగా ప్రఖ్యాతి చెందినది. నలమల కొండల్లో ఉన్న ఈ చెరువును 15వ శతాబ్దంలో ఒరిస్సా గజపతి రాజులు నిర్మించారు. 7 కిలోమీటర్ల పొడవు, 3.5 కిలోమీటర్ల వెడల్పు గల ఈ చెరువు సుమారు 10,300 ఎకరాల పొలాలకు నీరు అందిస్తూ ఉన్నది. ఇట్లాంటి చెరువులను రక్షించుకోవాల్సిన బాధ్యత గ్రామ పెద్దలపై, గ్రామ ప్రజలపై ఉన్నది. చాలా నగరాలకి దగ్గరగా ఉన్న చెరువులు ప్లాస్టిక్ తోటి, గుర్రపు డెక్కతోటి, కలుపు మొక్కలతోటి కాలుష్యంగా మారిపోతూ ఉన్నాయి. ఈ కాలుష్యం మొత్తము కూడా
మానవుని కారణంగానే జరుగుతూ ఉన్నది. సరస్సుల్లోకి అనేక వ్యర్థాలను వదిలిపెట్టడం చేత, మూలకాల సంఖ్య పెరగటం చేత కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి అపరిశుభ్రమైనటువంటి చెరువుల్ని బాగు చేసుకొని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పదవ తరగతి వరకు జీవశాస్త్రములో రకరకాల వీడియోలను విద్యార్థుల కోసం రూపొందించడం జరిగినది. ఈ వీడియోలన్నీ యూట్యూబ్లో బయాలజీ వీడియోస్ తెలుగు అని టైప్ చేసిన, సోమేపల్లి శ్రీనివాస్ ఛానల్ అని టైప్ చేసిన మీకు దర్శనమిస్తాయి. ఈ వీడియోలన్నీ మన ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల కోసం తయారు చేసి ఉచితంగా ఉంచటం జరిగినది. కాబట్టి ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కూడా ఈ వీడియోల్ని డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా చూడవచ్చు. మరిన్ని వివరాలకు 9989247818 విద్యార్థులారా, మీకు కష్టమైనటువంటి పాఠ్యాంశాలని వీడియో రూపంలో తయారు చేయాలని నన్ను ఆదేశించండి. మీ మాటని శిరసావహిస్తూ మీరు కోరుకున్న వీడియోని నేను తయారు చేసి మీకు అందిస్తాను.